हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल योर्स गेमिंग लीग। फ्रेंड्स, वीडियो स्टार्ट చేసే ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి। మీలో చాలా మంది నా వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్ ప్లీజ్, మీరు వీడియో చూసే ముందు గనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నెక్స్ట్ చేసే వీడియోస్ ఇంకా బాగా చేయాలని కాన్ఫిడెన్స్ సపోర్ట్ లభిస్తుంది। సో ఫ్రెండ్స్ ప్లీజ్, మీరు వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీకు తప్పకుండా చేరుతాయి। సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక టాపిక్ లోకి వస్తే, ఈరోజు ఈ ఫుడ్ ఫ్యాట్స్ ఎపిసోడ్ నెంబర్ 2లో సూపర్ ఫుడ్ అయిన బనానా గురించి తెలుసుకోబోతున్నాం। ఫ్రెండ్స్, ఈ వీడియోలో బనానా ఒక హెల్త్ బెనిఫిట్స్ మరియు బనానా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నారు। సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంక ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్। మిగతా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లాగా ఈ బనానా ఒక ఆర్డినరీ ఫుడ్ కాదు ఫ్రెండ్స్, బనానా ఒక సూపర్ ఫుడ్। బేసికల్గా సూపర్ ఫుడ్ అంటే దేనిలో అయితే రిచ్ ఇన్ కాంపౌండ్స్, అంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయో దాన్ని సూపర్ ఫుడ్ కింద కన్సిడర్ చేస్తారు। ఈ సూపర్ ఫుడ్స్ తినడం వల్ల వెంటనే ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్, అంటే ఒక రిఫ్రెష్మెంట్ లాగా వెంటనే ఎనర్జీ వచ్చి మన కొలెస్ట్రాల్ని రెగ్యులేట్ చేసి బ్లడ్ ప్రెషర్ని మరియు క్యాన్సర్ వంటి రోగాలను ఫైట్ చేసే ఇమ్యూనిటీ పవర్ని మనకు పెంచుతుంది। సో ఈ బనానా ఆర్డినరీ ఫుడ్ కాదు ఫ్రెండ్, ఇది ఒక సూపర్ ఫుడ్। మనలో చాలామంది బనానా తింటే వెయిట్ గెయిన్ అయ్యి బరువు పెరిగిపోతారేమోనని చాలామంది తినరు ఫ్రెండ్స్, కానీ అది పూర్తిగా అపోహ ఫ్రెండ్స్, అది అబద్ధం, నిజం కాదు। బనానాకి ఏ ఫుడ్కి లేని స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే ఉదయాన్నే లేవగానే పరగడుపుని బ్రష్ చేసుకుని బనానా స్లీసెస్ కింద చేసుకుని దాని మీద కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకొని తింటే వెయిట్ లాస్ అవుతారు ఫ్రెండ్స్। మరియు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్నాక్స్ టైంలో కానీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక బనానా తింటే వెయిట్ గెయిన్ అవుతారు ఫ్రెండ్స్, ఇది బనానా గురించి ట్రూత్। సో ఈ బనానా వెయిట్ గెయిన్కి వెయిట్ లాస్కి రెండింటికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్। సో వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా లాస్ అవ్వాలనుకున్నా ఈ బనానా తింటే సరిపోతుంది ఫ్రెండ్స్। ఈ బనానాని మూడ్ ఎన్హాన్సర్ అని కూడా పిలుస్తుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బనానాలో ఎమినో యాసిడ్స్, ట్రిప్టోఫియన్తో పాటు ముఖ్యంగా విటమిన్ బి6 దొరుకుతుంది ఫ్రెండ్స్। ఈ విటమిన్ బి6 వల్ల మన బాడీలో సెరోటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్। ఈ హార్మోనే మన బాడీలో ఉండే మూడ్, ఫీలింగ్స్ మరియు హ్యాపీనెస్ని డిసైడ్ చేస్తుంది, మరియు స్లీపింగ్, డైజెషన్ వంటివి కూడా ఈ సెరోటోనిన్ చేతిలోనే ఉంటాయి ఫ్రెండ్స్। సో ఈ సెరోటోనిన్ అనేది మన బాడీలో ఎక్కువ ఉంటే మనం ఎప్పుడూ హ్యాపీనెస్గా ఉండడానికి, వెల్ బీయింగ్గా ఉండడానికి మరియు బాగా నిద్రపట్టడానికి, తిన్న ప్రతి ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది। సో అలాంటి సెరోటోనిన్ అనే హార్మోన్ మనకు అందాలంటే మనం బనానాస్ని మ్యాక్సిమం లెవెల్లో తినాలి ఫ్రెండ్స్। అంతేకాదు, ఈ బనానాస్ని తినడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ తగ్గి, గుండె జబ్బుల్ని దూరం చేసి, పొటాషియం కంటెంట్ని పెంచి, సాల్ట్ కంటెంట్ని తగ్గిస్తుంది। ఇలా సాల్ట్ కంటెంట్ తగ్గడం వల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది। ఫ్రెండ్స్, మనం ఈ బనానాలో విటమిన్ బి6 ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ విటమిన్ బి6 మన బాడీకి ఎలా ఉపయోగపడుతుందంటే మన బాడీలో కొత్త రక్త కణాలను సృష్టించడానికి, అలాగే మన బాడీలో ఉండే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి, మరియు మన బాడీలో ఉండే అన్వాంటెడ్ కెమికల్స్ని దూరం చేసి, మన నాడీ వ్యవస్థని శుభ్రం చేసి, హెల్తీ నర్వస్ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి పనిచేస్తుంది। మరియు బనానాస్లో ఉండే విటమిన్ సి మన బాడీలోని సెల్స్ని, టిష్యూస్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది, అలాగే మన బాడీలో కొలాజిన్ అనే ప్రోటీన్ని పెంచి మన స్కిన్ని, బోన్స్ని, బాడీని పట్టి ఉంచి ముడతలు రాకుండా చేస్తుంది। మరియు ఈ బనానాలో వీటన్నిటితో పాటు దాదాపు 13% మ్యాంగనీస్ ఉంటుంది, ఈ మ్యాంగనీస్ కూడా మన బాడీకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది। ఈ బనానా
మన బాడీకి కాదు మన బ్రెయిన్కి కూడా ఒక మంచి బ్రెయిన్ ఫుడ్. దీనిలో ఉండే రకరకాల విటమిన్స్ అండ్ మినరల్స్ మన బ్రెయిన్ యొక్క జ్ఞాపక శక్తిని అలాగే మెమొరీ పవర్ని మరియు హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇది కూడా విటమిన్ బి6 ఒక పని. మరియు దీంట్లో ఉండే విటమిన్ ఏ మన కళ్ళకు కూడా ఎంతో మంచి చేస్తుంది. కాబట్టి అరటిపండ్లు తినడం వల్ల నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశాలు తగ్గి మన కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రాకుండా కూడా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బనానా మనందరికీ చేరువలోనే మరియు ఎంతో అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. సో రోజుకి 2-3 తినడం వల్ల పోయేదే ఉండదు, కానీ మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ మరియు విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ మన బాడీకి అందుతూ ఉంటాయి. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బనానా కూడా ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్. ఎక్కువ తినడం వల్ల హెల్త్ డిజార్డర్స్ మరియు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో దేన్నైనా లిమిట్గా తినడమే మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బనానాకి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా, ఇప్పుడు బనానా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. అరటిపండులో కాల్షియం ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, కానీ అరటిపండులో ఉన్నదానికన్నా 10 రెట్లు అరటిపండు తొక్కలో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఓల్డెన్ డేస్లో మన పూర్వీకులు అరటిపండు తిన్న తర్వాత అరటిపండు తొక్కను కూడా తినేవారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అలా చేయడం మంచిది కాదు, ఎందుకంటే అరటిపండు చెట్టు యొక్క ఎదుగుదలకు వాడే విషపూరితమైన పెస్టిసైడ్స్ వల్ల అవి విషపూరితం అయిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి అవి తిన్న ఆరోగ్యం కన్నా అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అరటి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే అది అరిటాక్ గురించే ఫ్రెండ్స్. మన పూర్వీకులు అరిటాక్లో భోజనం చేయాలని ఒక నియమం పెట్టారు కదా ఫ్రెండ్స్, అది ఎందుకో చాలామందికి తెలియకపోవచ్చు. దాని ఫ్యాక్ట్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. అరిటాక్లో భోజనం చేయడం వలన అరిటాక్లో ఉండే న్యూట్రియంట్స్ మనం దాని మీద భోజనం వడ్డించినప్పుడు భోజనంలో కలుస్తాయి ఫ్రెండ్స్. మరియు మనం తింటున్న భోజనంలో ఏదైనా విషం కానీ విషపూరితమైనవి కానీ ఏమైనా కలిస్తే అరిటాకు నీలరంగులకు మారిపోతుంది ఫ్రెండ్స్. ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన రీజన్ మన పూర్వీకులు అరటిపండులో భోజనం చేయమనడానికి. అరటి చెట్టు మనందరికీ తెలిసినట్టు ఒక చెట్టు కాదు ఫ్రెండ్స్, అది ఒక హెర్బ్. హెర్బ్ అంటే దేని ఆకుల్లో, విత్తనాల్లో, అలాగే ఫ్రూట్స్లో మెడిసినల్ వాల్యూస్, అలాగే ఫుడ్ ఫ్లేవరింగ్లో వాడతారు, దాన్ని హెర్బ్ అంటారు ఫ్రెండ్స్. అలాగే బనానా కూడా ఒక ఫ్రూట్ కాదు ఫ్రెండ్స్, అది ఒక బెర్రీ. ఇవి ఫ్రెండ్స్ బనానా గురించి ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇలా బనానా గురించి చెప్పుకుంటా పోతే ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నాకు ఇంకా సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.